హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు బెస్ట్ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఆమ్ పనా చేసి చూపించబోతున్నానండి. ఇంట్లో పచ్చిమామిడి పండు ఒక్కటి ఉంటే చాలు, క్విక్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుందండి. ఈ ఆమ్ పనా చేసుకోవడానికి ముందు మామిడి పండును తీసుకుని శుభ్రంగా కడగండి. కడిగిన మామిడి పండుని కుక్కర్లోకి తీసుకుని 1.5 గ్లాసు వరకు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాతనే మూత తీసుకొని చూడండి. మామిడి పండు అయితే చక్కగా ఉడిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసుకుని మామిడి పండు పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. వేడి మీద తీయొద్దండి, కంప్లీట్గా చల్లారిన తర్వాతనే తీసుకోండి, లేకపోతే చేతికి కాలే ఛాన్స్ ఉంటుంది. చల్లారిన తర్వాత తీసుకోండి. ఇలా పీల్ తీసిన తర్వాత ఈ పల్పు మొత్తం ఇలా నైఫ్తో కానీ చేతితో కానీ లేకపోతే స్పూన్తో కానీ నీట్గా తీసేసుకోండి. తీసుకుని పల్పును ఒక మిక్సీ జ్యూసర్లోకి తీసుకోండి. మీరు తీసుకునే మామిడి పండు స్వీటు పులుపును బట్టి పంచదార అనేది తీసుకోండి అండి. 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి అండి. డ్రై రోస్ట్ చేసుకున్న జీరా పౌడర్ ఇది. 15 నుంచి 20 వరకు పుదీనా ఆకులు కూడా వేసుకుని చల్లటి వాటర్ 1 గ్లాస్ వరకు పోసుకోండి. వీలైనంత మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి అండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని గరిటెతో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను చూపించే ఈ క్వాంటిటీ మీడియం సైజ్ గ్లాసెస్ అయితే 5 గ్లాసెస్ వరకు వస్తాయండి. పెద్ద సైజ్ గ్లాసెస్ అయితే అంటే 200 to 250 ఎంఎల్ గ్లాసెస్ అయితే 3 గ్లాసెస్ వరకు వస్తాయి. వేరొక ప్లేట్లోకి 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఇలా నీట్గా కలుపుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని సర్వింగ్ గ్లాస్కి లెమన్ రాసుకోండి అండి. ఇలా లెమన్ స్ప్రెడ్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకుని కారం, ఉప్పు, పంచదారని ఇలా నీట్గా గార్నిష్ చేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా గార్నిష్ చేసుకుని గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. నేను తీసుకున్న పెద్ద ఐస్ క్యూబ్ కాబట్టి ఒకటే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి చల్ల చల్లగా ఆమ్ పనాన్ని సర్వ్ చేసుకొని పైనుంచి కాస్త పుదీనాతో గార్నిష్ చేసుకొని చల్ల చల్లగా ఎంజాయ్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఆమ్ పనా అయితే రెడీ అయిపోయింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కళ్యాణి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.